ఇంటింటికి బెంజ్ గారు కొనిస్తారంట. నమ్ముతారా? నమ్ముతారా? మరి ఆలోచన చేయమని చెప్తా ఉన్నా. ఇలాంటి దారుణమైన వాళ్ళతో మనం యుద్ధం చేస్తూ ఉన్నాం, ఇలాంటి మోసాలతో మనం యుద్ధం చేస్తూ ఉన్నాం. అందుకే మీ అందరికీ కూడా మళ్ళీ చెప్తా ఉన్నా, మళ్ళీ వాలంటీర్లు ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన బడులు చదువులు బాగుపడాలన్నా, మన వైద్యము వ్యవసాయం మెరుగుపడాలన్నా ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఫ్యాన్ గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి. వీరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం వజ్రం వెండి నిండా. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు, వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు. ఫ్యాన్ గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు. తగ్గేందుకు వీలే లేదు. సిద్ధమేనా? మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇక్కడో అక్కడో ఎక్కడో ఉంటే, మన గుర్తు ఫ్యాన్ అన్నా, తమ్ముడు మన గుర్తు ఫ్యాన్, అక్క మన గుర్తు ఫ్యాన్, చెల్లెమ్మ మన గుర్తు ఫ్యాన్, అన్న మన గుర్తు ఫ్యాన్, మన గుర్తు ఫ్యాన్ అక్క, మన గుర్తు ఫ్యాన్ అన్న, చెల్లెమ్మ మన గుర్తు ఫ్యాన్, పెద్దమ్మ మన గుర్తు ఫ్యాన్, అవ్వ మన గుర్తు ఫ్యాన్, తాత మన గుర్తు ఫ్యాన్. నా కుడి పక్కన ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇంతియాజతో నిల్చుంటా ఉన్నాడు. ఐఏఎస్ ఆఫీసర్గా రాజీనామా చేసి ప్రజలకు సేవ చేయడానికి ముందుకొచ్చాడు. చదువుకున్న వాళ్ళల్లో కూడా బ్రహ్మాండమైన చదువులు చదివినవాడు. మీ అందరికీ మంచి చేస్తాడన్న సంపూర్ణ నమ్మకం విశ్వాసం నాకున్నాయి. అన్నకుపై మీ చల్లని దీవెనలు ఆశీస్సులు ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నా. అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా రామయ్యన్న నేను చుట్టా ఉన్నాడు. మీలో ఒకడు అతి సామాన్యుడు, బీసీ కులాలకు చెందినవాడు. నేను అడుగుతా ఉన్నా, ఇటువంటి వ్యక్తులను ఎంపీగా చేసి పంపిద్దాం, ఢిల్లీకి చూపిద్దాం, పేదవాడు కూడా ఢిల్లీకి పోగలుగుతాడు అని ఢిల్లీకి చూపిద్దాం. రామయ్యన్నను గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా సవినయంగా మీ అందరితోనూ ప్రార్థిస్తా ఉన్నాను.